క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్సు కాలాన్ని ఈ పాస్కాయుత కాలాన్ని మనకి ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా మలచుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధాలు మూడు వాటిలో మొదటిది అత్యంత శక్తివంతమైనటువంటిది ప్రార్థన ఈ తపస్సు కాలమంతా కూడా ఈ నలువైదు దినాల పాస్కాయుత కాలములో మనము దేవుని యొక్క ఫలాలను పొందాలి అంటే దేవుని యొక్క కృపను పొంది ఈ తపస్సు కాలము ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను పొందాలి అంటే ఎల్లవేళలా కూడా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి విరామము లేకుండా విసుగు లేకుండా ప్రార్థన చెయ్యాలి ప్రియ స్నేహితులారా సైతాను శోధనలలో మనము గెలవాలి అంటే ఈ ప్రార్థన ఒక్కటే మార్గమని ప్రతి క్రైస్తవ కథోలికుడు కూడా గుర్తుంచుకొని ప్రార్థనకి తన జీవితంలో ఈ నలభై దినాల కాలములో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలగాలి అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి నేను మంచి క్రైస్తవాణ్ణి కాబట్టి నాకు ఎటువంటి సమస్యలు రావు అనుకుంటే పొరపాటు చేసినట్లే కారణం ఏంటంటే ప్రభు నలభై దినాలు ఉపవాసము చేసినటువంటి ఆ యొక్క సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మతశుభవ వార్త నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు మనం చదువుకుంటే యేసు ప్రభువు నలభై దినాల పాటు రాత్రింబ వాళ్ళు ఉపవాసము ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు సైతానుడు యేసు ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు ఈ సన్నివేశం మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు తపస్సు కాలంలో ఉన్నావు కాబట్టి నేను భక్తితో ఉంటున్నా కాబట్టి నాకు శోధనలు రావు అనుకోవటం చాలా పెద్ద పొరపాటు ప్రియ స్నేహితులారా మంచి క్రైస్తవులకి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవులకి శోధనలు రావు అనేటువంటిది పొరపాటు ప్రియ స్నేహితులారా అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా వాక్యములో మనం ఏమని నేర్చుకోవాలి అంటే ప్రార్థనలో మనం పట్టుదల కలిగి జీవించటము ద్వారా శోధనలు రాకుండా ఆపలేము కానీ శోధనలలో విజయాన్ని పొందుతాం యేసుప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ నలభై దినాల పాటు ఉపవాసం ఉన్న తర్వాత ప్రార్థనలు చేసిన తర్వాత సైతానుడు అతను శోధిస్తున్నాడు శోధించాడు కానీ యేసుప్రభు మీద విజయాన్ని పొందలేదు శోధించాడు కానీ యేసుప్రభును లొంగ తీసుకోలేకపోయాడు ప్రభువు ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి దేవునితో ఉన్నాడు కాబట్టి యేసుప్రభువు సైతాను శోధనల పైన సైతాను పైన విజయాన్ని పొందుతాడు ఈరోజున శ్రమల కాలములో పాస్కాయుత కాలములో తల్లి శ్రీ సభ ప్రార్థన అనే మొదటి ఆయుధాన్ని మనకి ఇవ్వటం ద్వారా తల్లి శ్రీ సభ మనకు నేర్పించేది ఏమిటి అంటే ఈ ప్రార్థనా జీవితాన్ని జీవించటం ద్వారా మనకి కూడా శోధనలు వస్తాయి తప్పనిసరిగా నేను తపస్సు కాలంలో ఉన్నా కాబట్టి నేను దీక్షను స్వీకరించాను కాబట్టి నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నా కాబట్టి సైతానుడు హాలిడేస్ తీసుకొని నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అనుకోమాకండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక సత్యం ఏమిటి అంటే సైతానుడు ఇంకా కొంచెం ఎక్కువగా మన మీద తన యొక్క అగ్ని బాణాలని ప్రయోగిస్తూ ఉంటాడు అయితే అట్టు విడవకుండా ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా సైతనుడు ఓడిపోతాడు ఆత్మీయ జీవితములో మనదే విజయమవుతుంది ప్రియ స్నేహితులారా ఒక వారం క్రితం ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తుంది ఫాదర్ గారండి నాకు ప్రార్థన చెయ్యాలని చాలా ఆశ కోరిక కానీ అదేంటో కానీ నేను ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందాం మంచిగా ఉందాం అని నేను ప్రార్థనను ప్రారంభిస్తాను అప్పుడే నాకు శోధనలు ఎక్కువ అవుతాయి నా భర్త వైపు నుంచి నా అత్తమామల వైపు నుంచి ఏదో ఒక రకంగా నాకు బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి నేను భయపడి అసలు ప్రార్థన చేయాలంటేనే ప్రార్థనను ప్రారంభించాలంటేనే నాకు భయం వేస్తుంది కాబట్టి నేనేదో కొద్దిగా ప్రార్థన చేసుకొని విడిచిపెడుతున్నానండి ఏమి చేయాలండి అని అడిగింది నన్ను నేను అన్నాను అమ్మ ప్రతి క్రైస్తవుడు కూడా అక్కడే పెద్ద పొరపాటు చేస్తాడు ఏమిటి అంటే నేను ప్రార్థనను ప్రారంభిస్తున్నా కాబట్టి ఇక సైతనుడు నన్ను శోధించడు అనుకుంటే పొరపాటు సైతనుడు మనం ప్రార్థన ప్రారంభిస్తున్నాము కాబట్టి అతని యొక్క ప్రయోగాన్ని ఇంకా ఎక్కువగా చూపిస్తాడు మన మీద ఇంకా ఎక్కువగా మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టే ప్రియ స్నేహితులారా మనం చదువుకుంటాం పేతురుగారు రాసిన మొదటి రేఖలో ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యములో ఏమని చెప్తూ ఉందంటే సైతానుడు అనేటువంటి వాడు గర్జించు సింహములాగా పొదల మాటను నక్కి ఎవడైనా దొరుకుతాడా వాడిని కబలించి వేద్దాము అనని ఆడు కాసుకొని ఉన్నాడట ఏ చిన్న అవకాశము దొరికినా ఈ తపస్సు కాలంలో ప్రియ సహోదరుడా సహోదరి గుర్తుపెట్టుకో నీలో ఎటువంటి అలసత్వం వచ్చినా కానీ ప్రార్థనా జీవితాన్ని ఏ కొంచెము నీవు అలసత్వముతో ఆలస్యము చేసి నెగ్లెక్ట్ చేసినా కానీ సైతానుడు వెంటనే మనం కబళించటానికి సిద్ధముగా ఉంటాడని మనం మరచిపోకూడదు అదేవిధంగా మనం యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుంటే దేవుడు పరలోకములో ఉన్నప్పుడు దేవుని యొక్క దోతలు దేవుని కలవడానికి వస్తారు ఆ దూతలతో పాటు సైతానుడు కూడా దేవుని యొక్క సాన్నిధ్యానికి వస్తాడు వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు సైతాను నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే సైతానుడు చెప్పినట్టు సమాధానం మనందరినీ కూడా ఆశ్చర్య చేస్తుంది సాతానుడు ఏమంటాడంటే నేను భూలోకములో అటు నిటు సంచారం చేసి వచ్చుచుంటిని అని చెప్తున్నాడు సాతానుడు ఎక్కడ ఉంటాడు మన మధ్యలోనే ఉంటాడు మరి ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే దేవునికి దగ్గర కావాలని కోరుకుంటారో పవిత్ర జీవితాన్ని జీవించాలని కోరుకుంటారో వారి మీద ఎక్కువగా తన యొక్క ప్రయోగాలని తన యొక్క సోదలను పంపిస్తుంటాడని మనందరం కూడా గుర్తుపెట్టుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా మతై శుభ వార్తలో పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై ఐదు వచనాలలో యేసు ప్రభువు దీనికి సంబంధించి ఒక చక్కని సన్నివేశాన్ని ఒక చక్కని ఉపమానాన్ని చెప్తాడు ఏమిటి అది అంటే ఒక వ్యక్తి నుండి ఒక సాతానుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సాతానుడు నివాస స్థానము కోసం అక్కడ ఇక్కడ చూస్తాడు చూసిన తర్వాత ఎక్కడా నివాస స్థానము దొరకనప్పుడు ఆ సాతానుడు ఎవడినైతే విడిచిపెట్టాడో అతని దగ్గరికి వచ్చి అతని యొక్క ఇల్లంతా కూడా శుభ్రపరచబడి ఉండుట చూసి మరలా తాను వెళ్ళి తనకంటే ఏడు రెట్లు అధికమైనటువంటి సైతాలను తీసుకొని వచ్చి ఇతని ఇంటిలో నివాసం ఏర్పించుకుంటాడట తిష్ట వేస్తాడట ఆ తరువాత ప్రభు ఒక మాట అంటాడు అతని స్థితి పూర్వస్థితి కంటే ప్రస్తుత స్థితి ఇంకా దుర్భరముగా ఉంటుంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థనని ఏదో సేపు చేద్దాం తపస్సు కాలంలో ప్రార్థనని ఏదో ఒక గంట చేద్దాం కాదండి ప్రార్థనే క్రైస్తవ జీవితముగా ఈ తపస్సు కాలమంతా మారాలి ప్రార్థనే క్రైస్తవ జీవితం అంతా ఈ తపస్సు కాలం మారాలి ప్రియ స్నేహితులారా నేను గురువుగా మీకందరికీ ఈ చిన్న మనఃపూర్వకమైన సాక్ష్యాన్ని చెప్తున్నాను ఏమిటి అంటే నేను కూడా ఈ తపస్సు కాలంలో చాలా చోట్లకి వాక్యాన్ని బోధించటానికి వెళుతూ ఉంటాను కొన్నిసార్లు రాత్రి కూటాలకు వెళ్ళినప్పుడు బాగా అలసిపోయి ఇంటికి వస్తాను వచ్చినప్పుడు నేను కొంచెం శారీరక బడలిక చేత నేను అనుకుంటాను ఈరోజు ప్రార్థన కొద్దిగా తక్కువ చేద్దాంలే దేవుడు అర్థం చేసుకుంటాడులే దేవుడిదే దేవుడి పని మీద ఉన్నా కదా అనుకుంటానండి కానీ ప్రియులారా ఆ రోజుల తర్వాత నా జీవితంలో ఏదో ఒక చందర వందర గురువునైనా కానీ నిజంగా చెప్తున్నానండి నేను ఎప్పుడైతే ప్రార్థనను తగ్గిస్తానో ప్రార్థనా జీవితంలో వెనకబడతానో నాకు తెలియకుండా నేనే నా జీవితంలో కొంచెం చికాకులు చందర వందరలు ఎదుర్కొంటానండి నిజమే ప్రియులారా ప్రార్థన అనేటువంటిది సైతానుపై మనం విజయం సాధించటానికి దేవుడు మనకిచ్చినటువంటి మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆయుధం ఈ ఆయుధాన్ని మనం సరిగా వినియోగించుకోగలిగితే సైతానుపై విజయం మనదే ప్రియ స్నేహితులారా ఈ రోజున ప్రత్యేకంగా వేడుకుందాం యేసురాజా ఇదిగో ఈ ప్రార్థనా జీవితంలో నేను బలంగా ముందుకు వెళ్ళటానికి కావలసిన శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించు దేవాన్ని వేడుకుందాం అయితే ప్రియ దేవుని బిడ్డ ఈ ప్రార్థనా జీవితంలో కూడా మనకు మనమే తెలియకుండా కొన్నిసార్లు నీరసపడిపోతాం మైన్ మనస్సులో నేను ప్రార్థన చేయాలనుకుంటాం కానీ చెయ్యం నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి ఇందులో దాపరికాలు లేవు ప్రియులారా ప్రార్థన చెయ్యాలనిపిస్తుంది కానీ సాతనుడు విడిచిపెట్టాడు మనల్ని ఎనికి లాగుతూ ఉంటాడు కాబట్టే ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి ప్రార్థనా జీవితాన్ని జీవించాలి అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే మనకి పరిశుద్ధాత్మ మనకు తోడు కావాలండి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఆత్మదేవుని యొక్క తోడ్పాటు మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనా జీవితంలో ఎంతైనా కానీ అవసరం అందుకే భక్తుడు మా పాడుతూ ఉంటాడండి ఏమని అంటే పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు జరిపోలేదే నీ ఆత్మతో నింపుదేవా నీ ఆత్మను నా కొరకే పంపించుదేవా అని భక్తుడు పాడుతూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా మన సొంత బలం మనకి చాలదు బిడ్డలారా మన సొంత శక్తి మనకు చాలదు ప్రార్థనా జీవితాన్ని జీవించటానికి పరిశుద్ధాత్మను మన కొరకే వేడుకోవాలి అందుకనే రోమిలిక రాసిన పత్రికలో పౌలు గారు ప్రియ స్నేహితులారా ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో వాక్యములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు ఏమని అంటే మనకి ఏ విధముగా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియనప్పుడు మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మూలుగుల ద్వారా ఏడ్పుల ద్వారా మన పక్షాన ఆత్మ ప్రార్థన చేస్తాడట ఎంత శక్తి కలిగినట్టు మాటలండి ఇవి మనకి ఏ విధముగా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియనప్పుడు బిడ్డలారా మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మని మనం వేడుకుంటే ఓ పరిశుద్ధాత్మ దేవా నా శక్తి నాకు చాలడం లేదయ్యా నీ శక్తిని నాకు ఇవ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మన పక్షాన మూలుగుల ద్వారా ఏడ్పుల ద్వారా ఆయనే మన పక్షాన ప్రార్థిస్తాడంటండి కాబట్టి మనకెందుకండి భయం ఆ పరిశుద్ధాత్ముడిని వేడుకుందాం అయ్యా మా పక్షాన ప్రార్థన చెయ్యయ్యా మాతో ఉండి మాలో ఉండి మా తరపున మాతో పాటు ప్రార్థన చేయ్యా అని ఆ పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా అదే విధంగా వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాలలో యశు ఏమంటాడు అంటే ఆత్మయందును సత్యమందును ఆరాధించు వారు నిజమైన ఆరాధకులు అంటాడు ఈ తపస్సు కాలములో బిడ్డలారా మనందరము కూడా ఆత్మయందును సత్యమందును ఆరాధించేటువంటి నిజమైనటు ఆరాధికులుగా ప్రార్థనా పరులుగా ఉండటానికి కావలసినటువంటి శక్తిని మనకు ప్రసాదించమని వేడుకుందాం ప్రభు జీవితంలో అడుగడుగున ఆయన ప్రార్థనా పరుడుగా మనకు కనబడతాడు అడుగడుగున ఆయన ప్రార్థన చేసుకుంటాడు తండ్రి దేవునితో ఒకటై మమేకమై జీవిస్తూ ఉంటాడు ప్రిలారా ఏ విధముగానంటే ఆయన బహిరంగ జీవితాన్ని ప్రారంభించటానికి ముందుగా మతైశుభవ వార్త నాలుగవ అధ్యాయంలో ఏకంగా నలభై దినాల పాటు ప్రార్థనలోనే ఉండి తండ్రిదేవునితో ఏకమయ్యాడు ఆ తరువాత ప్రియ స్నేహితులారా తాను ఇక బయటికి వచ్చి ప్రజలకి సువార్తను బోధించటానికి వెళుతూ ఉన్న సమయంలో ఆయన రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉన్నాడని మనం చదువుకుంటాం సువార్త ఆరవ అధ్యాయముల ప్రియ స్నేహితులారా యేసు ప్రభు శిష్యులను ఎన్నుకోవటానికి ముందుగా ఆయన రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉన్నాడు చివరిగా బిడ్డలారా ఆయన మతశుభవ వార్త ఇరవై ఆరో అధ్యాయములో గెత్సెమన తోటలో శిలువ శ్రమలు పొందటానికి ముందు ఆయన సుదీర్ఘంగా ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన అంట చమట బిందువుల వలె కారి నేలపై బడిందంటండి ఆయన ఎంత దీర్ఘంగా ఎంత నిట్టూర్పులతో ఆయన ప్రార్థన మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చండి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ తపస్సు కాలం నీ కొన్ని కుటుంబానికి దీవనకరముగా ఆశీర్వాదకరముగా మారాలి అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మాకు ఈ తపస్సు కాలం ఈ పాస్కాయుత కాలం నీ జీవితంలో ఒక మార్పు ఒక హృదయ పరివర్తన మారు మనసు తీసుకురావాలి అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని నీ విడిచిపెట్ట మాకు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు సమయము దొరికితే అప్పుడు ప్రార్థన చేయిబిడ్డ నీ జీవితంలో సైతాను పైన నీ విజయాన్ని సాధిస్తావు మద తెరేసా ఒకనొకసారి ఈ విధంగా చెప్పిందంటండి ఏమిటి అంటే ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ టై డ్యూరింగ్ ద డే అట్ ఎవ్రీ మోమెంట్ అని చెప్పిందంటండి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అంటండి మనము మన యొక్క దిన కార్యక్రమాలలో ప్రతి సెకన్లో కూడా మనం అనుభవించాలట దేవుని బిడ్డలారా నిజమే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నేను తపస్కాలంలో ప్రవేశించా కాబట్టి సైతనుడు హాలిడేస్ తీసుకొని వెళ్ళిపాడు రెండవది ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా దీక్ష తీసుకుంటున్నా కాబట్టి నేను రోడ్డు మీద వెళుతుంటే ఎవరో వచ్చి సినిమా వాల్పోస్టర్లు అన్నీ తీసివేయరండి ఎవడో కూడా ఇంకా ఎక్కువ శోధనలు వస్తాయి ఇంకా ఎక్కువ సైతాను మన మీద ప్రయోగిస్తాడు కానీ ప్రార్థన చేసినటువంటి వాడికి ప్రార్థన చెయ్యనటువంటి వాడికి తేడా ఏమిటి అంటే ఇద్దరికీ శోధనలు వస్తాయి కానీ ప్రార్థన చెయ్యనటువంటి వాడు కూలిపోతాడు పాపంలో పడిపోతాడు ప్రార్థన చేసేటువంటి వాడు సైతాను మీద విజయాన్ని సాధిస్తాడు దేవుని బిడ్డగా మిగిలిపోతాడు దేవునికి ఆశీర్వాదాలను పొందుకుంటాడు మనం చదువుకుంటా హెబ్రి పత్రికలో యేసుప్రభు గురించి ఏమంటాడంటే ఆయన మనవలే మానవ ఉండి మన యొక్క శోధనలో ఆయన మన పైన సానుభూతి చూపలేనటువంటి వాడు కాడు ఆయన మన ప్రధాన యాజకుడు ఎందుకంటే ఆయన మనవలే అన్ని విధములుగా శోధించబడ్డాడు కానీ పాపం మాత్రం చేయల ఎందుకని పాపం చేయలేదు యేసుప్రభు తండ్రి దేవునితో తరలోక తండ్రితో ఆయనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు అటువంటి బలమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు ప్రియ స్నేహితులారా నాకు ఇష్టమైనటువంటి వాక్యం ఏమిటి అంటే మోషే పర్వతము మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా పర్వతము కింద ప్రియ దేవుని బిడ్డలారా ఇస్రాయలు ప్రజలు అమాలేకి యుద్ధము చేస్తూ ఉన్నారు ఈ సంఘటనను మనం ధ్యానం చేస్తే ఇస్రాయలు చైనా సైన్యము చాలా చిన్నది అమలేఖీయులు శత్రువులేఖ సైన్యము చాలా పెద్దది కానీ మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినంత సేపు కూడా చిన్న సైన్యమైనా కానీ ప్రియ దేవుని బిడ్డలారా సైన్యాలు శత్రు సైన్యం మీద విజయాన్ని సాధించాయి కారణం ఏమిటి అంటే మోషే ప్రార్థన చేశాడు కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా సైతాను యొక్క శోధనలు అమలేకీ లొక సైన్యం వలె చాలా పెద్దగా ఉండవచ్చు గాక నీవు చిన్నవాడివి కావచ్చు గాక చిన్నదానివి గాక కానీ నీవు కూడా మోసే వలె తదేకముగా ప్రార్థన చేయగలిగితే అమాలేకులను ఏ విధముగా ఇస్రాయల్ ప్రజలు విజయం సాధించారో శత్రువైనటువంటి సాతాను ఆ యొక్క అమాలేకుల మీద ఇస్రాయల్ ప్రజలు ఏ విధముగా విజయాన్ని సాధించారో ప్రార్థన అనే ఆయుధముతోటి నీవు నేను కూడా ఈ తపస్సు కాలములో ప్రియ సహోదరుడా సహోదరి ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకుంటే సైతాను యొక్క కబంధ హస్తాల నుంచి సైతాను యొక్క అగ్ని బాణాల నుంచి మనందరము కూడా విజయ దుంది మోగించి బయటికి రాగలం ప్రభువుని వేడుకుందాం ప్రార్థనాపరుడు అనేటి ఏ సయ ఈ శ్రమల కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువ నీవు ఏ విధముగా ప్రార్థన చేసి సైతానుపై విజయాన్ని సాధించావో మేము కూడా ఈ యుద్ధకాల నలభై దినాలలో కూడా సాతాను మీద మేము పోరాడి ప్రార్థన అనే ఆయుధముతోటి విజయాన్ని సాధించి నీ కృపని నీ దీవెనని నీ ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలగా మమ్ము దీవించుతా అని ఆ దేవాది దేవుని నాతో ఏకీభవించి ప్రార్థించండి బిడ్డలారా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా యేసుజా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు మీరు మకిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా తపస్సు కాలములో నలభై దినాల ఉపవాస కాలములో ఉన్న మేము ప్రార్థన అనే ఆయుధాన్ని దృఢంగా బలంగా సైతానుశోధనలపై వినియోగించడానికి కావలసిన శక్తిని ప్రసాదించయ్యా మా బలహీన సమయాలలో సైతాను మమ్ము శోధిస్తూ ఉండగా ప్రార్థన అనే ఖడ్గముతో ప్రార్థన అనే ఆయుధముతో సైతాను యొక్క జిత్తులను మేము పారద్రోలి నీకు నమ్మక పాత్రమైన ప్రియమైనటి బిడ్డలుగా నిన్ను అంటిపెట్టుకొని జీవించటానికి కావలసిన శక్తిని బలాన్ని మాకు ప్రసాదించండి ఈనాడు నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలందరిని ప్రభువా నీ ఆత్మీయ వరాలతో నింపు దీవించు ఆశీర్వదించు నాయన వారి జీవితాలలో ఎటువంటి బాధలు ఎటువంటి కష్టాలు ఉన్నాయని వెరిగి ఉన్నావు తండ్రి వారి బాధలని కష్టాలని తొలగించయ్యా నీ ఆత్మవరాలతో వారిని నింపమని ఈ శ్రమల కాలం అంతా మాకు తోడుగా ఉండమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ముందురుగాక మీ ఆత్మతో సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మంద్రని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదొరిగాక గాడ్ బ్లెస్ యూ